భయపడుతూ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. డెఫినెట్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఎన్ని వచ్చినా మనం వెల్కమ్ చేసేస్తాం అన్నమాట దీనికి. సో ఈసారి కూడా మిమ్మల్ని భయపెడుతూ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అంటున్నారు, అదే బాక్ సినిమా. సో ఈ సమ్మర్లో ఆ వేడిని తట్టుకోవడం కాదు, మమ్మల్నే తట్టుకోండి థియేటర్లో, ఎందుకంటే ఒక రేజ్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అన్నమాట. బయటకు వెళ్తే ట్యాన్ దెబ్బ తగులుతుంది, ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అంటున్నారు. సో ఎస్, మరి ఈరోజు బాక్ గురించి మాట్లాడడానికి నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారన్నమాట. ఈ ఫ్రేమ్ చూసి మీరు కొంచెం ఫీల్ అయినా, ఆ ఫ్రేమ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట, ఎందుకంటే ముగ్గురు మోస్ట్ గ్లామరస్ యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదురుగా. సో ఖుష్బు గారు హాయ్, రాశి హాయ్, తమన్నా హలో. సో ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారో అని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది. బయట సన్షైన్ అయితే లోపల మీ షైన్ కనిపిస్తుంది. సో ఖుష్బు గారు వెల్కమ్ అగైన్, థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు, బికాస్ ఆ గ్లో ఇక్కడ వరకు కూడా వస్తుంటుంది. అండ్ యూ టెల్ మీ లైక్ పార్ట్ 4, అంటే 4 పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు, ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు, రకరకాల దయ్యాల గురించి చెప్తూ ఉంటారా? అసలు లేదండి, దయ్యాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది. సో పెద్ద దయ్యాలం అంటే నేను ఉన్నాను కదా ఇంట్లో, అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది. సో భయపడడానికి ఏం లేదు, కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ద చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడుతున్నారు, నాతో కాదు. సో మై మ్యారేజ్ లైఫ్ ఇస్ హ్యాపీ అండ్ గోయింగ్ స్టడీస్ బికాస్ వీ డోంట్ డిస్కస్ వర్క్. కాదు, ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా బాగుంది, పక్కనే దయాలతో కూడా బాగానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా. అందాల రాక్షసి. అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకు భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి ఎస్పెషల్లీ. ఏం చూసారు రాశి, మీకు ఎదురుగా ఎవరు కనిపించారు, ఎవరో చాలా అందంగా కనిపించినట్టు అనిపించింది? యాక్చువల్లీ సినిమాలో, మొత్తం సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇదే. ఓకే, ఎందుకంటే ఆ బంగ్లోలో కాన్స్టెంట్గా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్లో. ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఐ గివ్ ఇన్ ద ఫిల్మ్. మామూలుగా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందమైన హీరోలు ఉన్నారా లేదా, అందమైన అబ్బాయిలు ఉన్నారా లేదా అని సెర్చ్ చేయాలి, మీరెందుకు దయాలు ఉన్నారా లేదా సెర్చ్ చేయాలి కాబట్టి అది చేయాలి. సో ఐ థింక్ ఈ సీన్ పర్టికులర్ గా నాకు గుర్తు రాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ క్వైట్ లాస్ట్ బికాస్ ఐఎమ్ లైక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్. సో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో థియేటర్ లో సినిమా చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు, రిలేట్ అవుతారు చాలా మంది. సూపర్. ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి రీజన్ మీరు అయ్యండి వచ్చా? I don't know. I haven't seen the film. Film meeru chudali kaani meeru bhai pettaru. I don't know, do you think I'm such a nice sweet girl? Do you think I can be ghost if she is one? Nen mimmalni bhai pad galgana. చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు. సో యా, నవ్వించారు కూడా అట్ ద సేమ్ టైం, కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మే 3rd మేము వేచి చూస్తాము. కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమ్మన్నా, ఏం జరుగుతుంది అంటే, ఈవెన్ దో లస్ట్ స్టోరీస్ 2లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా, ఎక్కడో చోట దానికి దయ్యాలకి ఆ స్టోరీలకి మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది. ఏంటిది? I don't know. I think maybe ghosts are more interesting than humans. I don't know. Really? You should ask Sundar Sisa. Whenever we meet Sundar Sisa next time, our questions adugutamu. Meeku dayalu enduku humans kanna excite chestaru? Actually, naaku Tamannaki Devi chala chala ishtam. Devi? It's one of my favorite horror comedies. ఎస్పెషల్లీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో దేవిలో, అది 2 కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చేసిన హారర్ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే, అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ రోల్లో? ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రే చేయడానికి అవకాశం వచ్చింది, ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా కనిపించట్లేదు. అండ్ పైన ఐ డోంట్ థింక్ ఐ వుడ్ బి ఏబుల్ టు రియలీ, ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ బికాస్ ఐ డోంట్ ఫీల్ మటర్నల్ అట్ దిస్ పాయింట్. ఐ ఫీల్ లైక్ ఐ ఆమ్ ద బేబీ. సో ఇట్ వెన్ సుందర్ సి సార్ కేమ్ టు మీ విత్ ద క్యారెక్టర్ ఐ వాస్ వెరీ ఇంట్రీగ్ బికాస్ నేను ఆ సెల్ఫ్లెస్ లవ్ అనేది నా ఇంట్లో చూసాను. అండ్ ఐ ఫీల్ లైక్ ఆ సేమ్ ఎనర్జీ లైక్ మై మామ్స్ లైక్ వాట్ ఎవర్ ఇన్స్పిరేషన్ ఐ కుడ్ టేక్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ మై మదర్. అండ్ ఒక మదరే ఇంట్లో ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత లవింగ్ కేరింగ్గా ఉన్నా,
ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా బాధ వస్తే ఆమె ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు ఆ ఒక రేంజ్ ఉంటుంది ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమా. డెఫినెట్గా దేవిలో మీరు నవ్వించారు ఆ రోల్ తో, బట్ ఇందులో ఆ ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అన్నమాట ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్. మదర్స్ పర్స్పెక్టివ్ పర్ఫెక్ట్. అండ్ ఒక పార్ట్ తీయడం ఓకే ఇందాక నేను మాట్లాడినట్టు, బట్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి. అండ్ అది కూడా హిట్ యూనో ఉంటే గనక డెఫినెట్ గా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హారర్ ఎలిమెంట్స్ అంటే దయ్యం ఉంటుంది, దయ్యం భయపెడుతుంది. సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఈ సినిమాలో ఖుష్బు గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఈ పిక్చర్ కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు రాశి అండ్ తమన్నా ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా ఉంది, కానీ ఈ పిక్చర్ లో ఇమోషన్స్ చాలా ఉన్నాయి. తమన్నా చెప్పిన లాగా ఆ మదర్లీ ఇమోషన్స్ ఉంది. ఎటు సైడ్ రాశి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది, ఆ దయ్యాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఇమోషన్స్ ఉన్నాయి కదా, టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇమోషన్స్ ఇద్దరికి. బట్ ఇమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను దీని ముందు తీసిన 3 కంటే నాకు 4 చాలా నచ్చింది, ఎందుకంటే అంత ఇమోషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ షీ వాజ్ పార్ట్ ఆఫ్ 3 ఆల్సో. రాశి వాజ్ పార్ట్ ఆఫ్ 3. కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్, వెరీ ఐ థింక్ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మన అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంది, కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. కానీ ఐ థింక్ వెన్ యూ లుక్ ఎట్ సినిమా, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఎమోషన్స్ హావ్ రియలీ కమ్ అవుట్ వెరీ వెల్. సేమ్ ఉండొచ్చు, కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాక్, ఇప్పుడు తెలుగులో ఇట్స్ కాల్డ్ బాక్. బాక్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్లోర్ థింగ్ ఫ్రమ్ అసామ్. చాలా మందికి తెలియదు బాక్ గురించి. సో ఈ ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో, విచ్ యూ విల్ ఎక్స్ప్లోర్ వెన్ యూ సీ ద ఫిల్మ్. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు బాక్ అని. కరెక్ట్, మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఇది బాక్ అంటే తెలుగు, ఇది బ్యాకా ఏంటి, బ్యాక్ ఏంటి, ఒకవేళ బ్యాక్ వెనకాల దయ్యం ఉందా ఏమిటి ఫస్ట్, అంటే ఇది బాక్ అని. ఇలా చాలా చాలా అనుకున్నాం, కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది పేరేంటో తెలుసా బాక్ అని వస్తుంది, దెన్ ఓకే ఇది బాక్, మేము అనుకుంటున్న బ్యాక్ కాదు అని చెప్పి ఒక కొత్త ఎలిమెంట్ ఉంది విచ్ మర్జెస్ ఇంటూ ద స్టోరీ రైట్ అండ్ మేక్స్ ఇట్ అ హోల్. అదే అది 1, 2, 3 లో ఏం లేదు, ఇలాంటి ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నోబడీ హస్ సీన్ బిఫోర్ ఇన్ హారర్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఆసామ్ లో ఉంది అది, ఆసామ్ లో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది బాక్ అని, ఒక ఫోక్లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది. సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్ విచ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. యా, సో సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాక్ అని, అది ఒక ఎలిమెంట్ ఉంది. సో తమన్నా మీరు ఎలా లైక్ అంటే నాకైతే కొంచెం భయపడుతూ పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడేస్తూ చూసే టైప్ నేను కొంచెం. ఒక సినిమా ఈవెన్ థ్రిల్లర్ బట్ లైక్ కొంచెం ఎక్కువ బ్లడ్ వర్డ్ ఉంటే నేను భయపడతాను. లైక్ ఐ కాంట్ వాచ్ మై ఓన్ వన్ ఆఫ్ మై షోస్ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఇట్. సో జస్ట్ షట్ మై ఐస్ జస్ట్ అండ్ వాచ్ దట్ పార్ట్ ఓన్లీ, దెన్ వెనెవర్ మై థింగ్ వుడ్ కమ్ అట్ కమ్ ఓకే ఓకే టేక్ కేర్. దట్స్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఐ యామ్. మ్యామ్ మీరు కొంచెం భయం ఉంటుందా దయ్యాలంటే? నాకు భయం కాదు. అలా ఇందాకే చెప్పారు సుందర్ సార్ కి ఎవరైనా దయ్యం అంటే నేనే భయపడే. యాక్చువల్లీ ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని ఇద్దరు సైడ్ ఆయన మధ్యలో కూర్చుని పిల్లలు సైడ్ లో కూర్చుని నేను ఆ కార్నర్ లో. కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా, అన్ని హాలీవుడ్ హిందీ హారర్ సినిమా చూడాలి అని. అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణ్మణి స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళ్లో యాక్చువల్లీ ఏం చెప్తారంటే అరణ్మణి ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షోకి పిల్లలు అన్ని లేడీస్ అన్ని థియేటర్ కి వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షోకే. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, విమెన్ ఓరియంటెడ్.
ఆ ఎమోషన్ ఉంది అండ్ ఆ స్టోరీ ఉంది. హారర్ అంటే అన్ని హారర్ ఎలిమెంట్స్ కాకుండా, సో డెఫినెట్ గా కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ తో. అందుకనే ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అలా ఉండింది. ఇందాకన్నారు ఈ సినిమాకి పాత్రికి ఎలాంటి సంబంధం లేదు, సరికొత్తగా ఉంటుంది ఇది అని, కానీ ఒక సంబంధం మాత్రం ఉంది, రాశి ఉన్నారు అందులో కూడా. యాక్చువల్లీ నన్ను కాల్ చేశారు సుందర్సి గారు, చెప్పారు ఓకే అరణ్మని ఫోర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐ సెడ్ ఓకే సార్, వెన్ డు యు వాంట్ మై డేట్స్ అంటే నేను స్క్రిప్ట్ కూడా వినలేదు అప్పుడు. సో ఐ హ్యాడ్ సో మచ్, నాకు చాలా నమ్మకం ఉంది సుందర్సి సార్ మీద, ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేశాను కాబట్టి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఓ నౌ విల్ డు అరణ్మని ఫోర్, ఎందుకంటే నాకు కూడా లైఫ్లో హారర్ సినిమాల్లో చాలా ఇష్టం చూడడానికి. అవును, నాకు అసలు భయం లేదు. సో ఐ లవ్ టు వాచ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎనీథింగ్ దట్ స్కేర్స్ మీ ఐ లవ్ ఇట్. సో రాశి గారు ఇంత వైల్డ్ గా ఉన్నారండి. లేదంటే భయం అసలు లేదు. బట్ ఐ సెడ్ దిస్ బిఫోర్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హావ్ సో మచ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఐ ఫీల్ లైక్ ఓకే ఉన్నారు ఇప్పుడు దయాలు ఇవన్నీ, కానీ మై ఫెయిత్ ఇస్ స్ట్రాంగర్ దెన్ మై ఫియర్. సో ఐ డోంట్ ఫీల్ స్కేర్డ్ వెరీ ఈజీలీ. ఈవెన్ ఈ ఫిలిం లో కూడా ఉంది, అవును, నెగటివ్ ఎనర్జీ ఉంటే అండ్ పాజిటివ్ ఎనర్జీ, ఇట్స్ దేర్ ఇస్ ఆల్వేస్ అ పాజిటివ్ దేర్ ఇస్ ఆల్వేస్ అ నెగటివ్ ఎనర్జీ దట్స్ దేర్, కానీ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు హారర్ ఫిల్మ్స్. సో నన్ను కాల్ చేశారు అండ్ ఐ జస్ట్ సెడ్ ఓకే, బికాస్ ఐ నో హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అని, ఇప్పుడు హిస్ కాన్ఫిడెన్స్ కానీ, హిస్ హీస్ ద మాస్టర్ ఆఫ్ ద హారర్ జోనర్, ఇది ఐ అండర్స్టూడ్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఆన్ అరన్ మనీ 3. సో ఫర్ మీ ఇట్ వాస్ జస్ట్ సార్ ఓకే మనీ స్టార్టింగ్ విల్ డూ అరన్ మనీ 4 అని చెప్పాను. రైట్ అండ్ తమన్నా, మీకు గ్రీన్ మ్యాట్ ఇంకొత కాదు, రాజమౌళి గారితో ఓకే సార్ కాబట్టి, బికాస్ వండర్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఇక్కడ కూడా చాలా విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది, చాలా గ్రాఫిక్స్ వర్క్ కనిపిస్తుంది అండ్ అమేజింగ్ గా కనిపిస్తుంది. అండ్ ఫర్ యూ లైక్ ఎమోషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ, అంటే వేరే ఫన్ రొమాన్స్ దట్ డిఫరెంట్, బట్ ఎమోషన్ చేసేటప్పుడు వెన్ గ్రీన్ మ్యాట్ ని చూస్తూ ఆర్ ఫీల్ అయ్యి చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది, అది డిఫికల్టీ ఉంటుందా లేకపోతే ఫర్ యూ ఈజీ అని ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి? See, I'm very lucky that whenever I've worked on films which are VFX heavy, I've had the best directors. Like, I feel like Sundarsi sir is probably one of the few directors in India who understand VFX the best, because they've been using VFX in when VFX was very primitive. Ippudu maaku chala technology undi and chala easily available. Okappudu it was very expensive, okappudu it was far and few films did it, few films used to try it. So Sundarsi sir has been using this for very, very long. So now when he uses it in his films, the idea is it should not look like VFX. That's good VFX, right? The moment it feels real and it feels like an experience. And Sundarsi sir in general is very good with creating like a world. So even though sometimes the scenes are fantastical, the idea is that as an actor, we have to make it real, make it our own. And I feel like more so, ఇలాంటి సినిమాలో ఆ రియలిజం రావడం అనేది ఇంకా ముఖ్యం. రైట్, బికాస్ దెర్ ఆర్ ఎనీవే లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అవుట్ వర్ల్డ్లీ. సో ఇట్ ఫర్ ఇట్ టు లుక్ యునో ఎక్సెప్టబుల్ ఆర్ లైక్ పీపుల్ టు రిలేట్ టు ఇట్, యాజ్ పర్ఫార్మర్స్ యూ హ్యావ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ రియల్. సో బట్ సుందర్సి సర్ ఇస్ జస్ట్ ఇట్స్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీ ఈస్ వెరీ వెరీ క్లియర్. అండ్ ఐ మీన్ రాశి వాస్ టెలింగ్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ దట్ he does so much of the homework himself and he already knows what's going to work. So when by the time you have to do the shot, he's already equipped you with everything you need to know. Okay. So it makes your life very simple. So working with him actually is very easy, and I don't know how it will be if you are working in a unit that people are not organized. You are very organized, very planned, pre-production's very good. In films like this you need very good pre-production. Yeah. Otherwise it's very hard to conduct a set. His pre-production is fantastic, which is the main, actually that is the key of which are VFX heavy films or you know world, creating a world kind of cinema. Right. అండ్ ఈ ఫిలింలో కాస్టింగ్ కూడా, ఎస్పెషల్లీ కొవైసెడ్ల గారిని చూసి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఆవిడ ఈ ఫిలింతో కంబ్యాక్ అని అనిపించింది. బికాజ్ ఒకప్పుడు వెన్ లైక్ అసలు అన్ని ఆవిడ సినిమాలే ఉంటుండే, బ్రహ్మానందం గారు కొవైసెడ్ల గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబో ఉంటుండేది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రాఘవాలో చూసాం, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తను చూసినాం అనమాట. అండ్ ఫన్ చాలా కనిపిస్తుంది, ఈవెన్ గణేష్ గారు ఉన్నారు అండ్ వెనెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ యూ టెల్ మీ లైక్ ఈ ఫిలింకి యాజ్ అ ప్రొడ్యూసర్ సై వైజ్ కూడా అంటే ఎలా ఉంటుంది, దా బడ్జెట్ విషయం అనేది డిస్కస్ చేస్తారా మ్యామ్? ఇది కాకపోయినా మెయిన్ పెద్ద ప్లస్ ఆయనకి ఏంటంటే ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ లోపల ఫినిష్ చేస్తారు. సో ఒక 60 డేస్ షూటింగ్ అయితే 58 డేస్ లో అయిపోతుంది, అది 62 డేస్ అవ్వదు.
ఆ ఛాన్సే లేవు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ అన్సీన్ ఒక ప్రాబ్లం ఉంటే దెన్ ఇట్ మైట్ ఎక్సీడ్ ఫర్ 2 or 3 days. ఒక న్యాచురల్ కలామిటీ, లేదంటే వర్షం పడుతుంది, లేదంటే ఒంట్లో బాగాలేదంటే ఇలాంటి. బట్ హీస్ అబ్సల్యూట్లీ ప్లానింగ్, అంటే అది క్లియర్గా ఉంటుంది ఆన్ పేపర్. అండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏబిసి మూడు ప్లాన్ రెడీగా ఉంటుంది. మరి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది లేదు, అది లేదు, ఆర్టిస్ట్ రాలేదు. సో ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఆర్టిస్ట్ రాలేదంటే పర్లేదు, ఆయన వచ్చిన తర్వాత ఒక అది కాదు, ఆర్టిస్ట్ కాకుండా ఒక సీన్ ఎలా తీయాలి అని ఆయనకి తెలుసు. సో హీ విల్ యాడ్ ఆన్ టు ఇట్. అది మీకు ఎవరికి తెలియదు, దట్ ఇట్స్ అన్ యాడెడ్ ఫార్ములా. సో ఐ థింక్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. సో అందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఏం ప్రాబ్లం లేదు, ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో అయిపోతుంది అంతే. ఓకే, మీరేం అడుగురు ఎందుకు కొంచెం ఇక్కడ లాస్ట్ టైం చెప్పింది కాస్త ఎక్కువైంది అంటే అంత ఏం లేదు, వెరీ ప్లాన్, అబ్సల్యూట్లీ ప్లాన్. సో మీ డేట్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం? నా డేట్సా? మీరు మధ్యలో ఒక దగ్గర నేను కనిపించే తమన్నా గారు మీరు డాన్స్ చేయడం నేను చూసాను ఒక షాట్ లో. తమన్నా నేను సిమ్రన్, ఓ నేను యుఎన్ సిమ్రన్ గారు, సారీ క్లైమాక్స్ సాంగ్ మాత దగ్గర కదా, నాకు కొంచెం టక్కన చూసేలా వెళ్ళిపోయింది. ఎవరో కూడా చూడండి, మీరే అది, మీరే అది, అదే నేనే. కానీ అది ఎందుకు వస్తాం, నేను సిమ్రన్ ఇద్దరు ఉన్నాం, ఎందుకు వస్తున్నారు, ఎలా డాన్స్ ఉంది, ఎందుకు ఆ సాంగ్ ఉంది అని చూస్తే మీకు తెలుస్తుంది. ఇదైతే సర్ప్రైజింగ్. అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి, ఇక్కడ తమన్నా రాశి గారు ఉన్నారు, సిమ్రన్ అండ్ ఖుష్బు గారు కూడా ఉన్నారు, కాబట్టి ఇట్స్ లైక్ ఇంకా విందు భోజనంలా ఉంటుందేమో ఇక్కడ. నేను ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చెయ్యను, అది బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది, అందుకంటే నేను చేశాను. కానీ ఆయన డైరెక్షన్ లో అమ్మో నేను చెయ్యను. I met him and that's when I decided, it's like just before we got married I did a film with him and I'm like aa cinema chesinappudu pelli avaledu kaani pelli ayindi madhyalo pelli ayindi then I was pregnant and up to my delivery aa cinema shooting jarigindi. సో నేను వచ్చి అమ్మో నేను రాను, ఇంత ఎప్పుడైనా మీ డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయను, ఎందుకంటే హీ టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్. లైక్ 8 months ప్రెగ్నెంట్, ఒక 8th floor లో షూటింగ్ ఉంది, లిఫ్ట్ లేదు, 8 months ప్రెగ్నెంట్ నడిచి పైకి వెళ్ళని నైట్ షూటింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఇది కాదు, వేరే డ్రెస్ ఉంది, మళ్ళీ అక్కడ నుంచి కింద రావాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అది మార్నింగ్ సమ్మర్ 3 o'clock మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ రోజు సరి విక్ తీస్తాను, అక్కడ అలా పారిస్తాను, ప్యాక్ అప్ చేసి వెళ్ళిపోయాను. ముందు రోజు ఏమన్నా జరిగిందా మ్యామ్? లేదండి, నేను ఆ రోజు డిసైడ్ చేశాను మీ డైరెక్షన్ నేను యాక్ట్ చెయ్యను. హీ టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్ అందరికి షూటింగ్ జరుగుతుంది, నేను కూర్చునే ఉండాలి, ఉండు నీకు షార్ట్ వస్తుంది, ఆ మేడం వెళ్ళాలి, ఆ సార్ వెళ్ళాలి అలాంటి. సో ఐఎమ్ లైక్ కేతనా ఘర్ కి మురిగి దాల్ బరాబర్, ఐ విల్ నాట్ వర్క్ విత్ హిమ్. అప్పుడు డిసైడ్ అయ్యాను. క్రేజీ. అండ్ డెఫినెట్గా బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ఉన్నారు, డెఫినెట్గా ఎంత సీనియర్ యాక్టర్, ఒకప్పుడు యూనో భయంకరంగా అడ్మైర్ చేసేవాళ్ళు పీపుల్ అండ్ స్టిల్ దే లైక్. అది తెలుగులో కూడా మీరు ఎప్పుడైనా మదర్ రోల్లో కనిపిస్తే చాలా 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 హ్యాపీగా కనిపిస్తుంటుంది మాకు. అండ్ ఫర్ యూ లైక్ ఏదైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఖుష్బు గారి దగ్గర నుంచి తీసుకోవడం ఆర్ యూనో తమన్నా గారు? ఐ థింక్ దే డోంట్ నీడ్ టిప్స్, ఐ నీడ్ టిప్స్ ఫ్రమ్ దేర్. I definitely want to know how to be as graceful as her, yes. Mm-hmm. And beautiful as her, and as multitasking as her. That is the biggest one actually that I would like to take, because sure. For me the idea of a woman is like how Khushbu ma'am is. Mm-hmm. You know, she, there's nothing that she cannot do, and that's something I aspire in my life. Mm. That I should do everything. Mm. And so she's an inspiration for all women like us. అంటే ఒకరోజు సెట్స్ కి మ్యామ్ వచ్చారు అండ్ ఎవ్రీబడి స్టాప్ షూటింగ్, ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ హర్ అండ్ ఐ వాజ్ లైక్ దెర్ ఇస్ దిస్ గ్లో అండ్ దెర్ ఇస్ దిస్ ఆరా దట్ కమ్స్ వెన్ షీ కమ్స్ ఆన్ సెట్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. అంటే ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఇట్ బి గ్రేట్ ఇఫ్ ఐ కెన్ బి హాఫ్ ఆఫ్ వాట్ షీ ఇస్. నో లిటరలీ షీఈస్ అ గ్రేట్ పొలిటిషియన్, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ విమెన్స్ రైట్స్, యూ నో షీఈస్ అ గ్రేట్ మదర్, షీఈస్ అ వండర్ఫుల్ వైఫ్, షీఈస్ డూయింగ్ రియలీ వెల్ యాజ్ అ ప్రొడ్యూసర్, షీఈస్ గ్రేట్. సో ఐఎమ్ లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కెన్ నాట్ డూ, యూ నో షీఈస్ అమేజింగ్. యా, ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఎలా మ్యామ్ ఇవన్నీ మేనేజ్ చేస్తారు? మైనస్ పాయింట్స్ ఉంది, ఐఎమ్ హ్యాపీ ఆయన రాలేదు. ఆయన వస్తే నా మైనస్ పాయింట్స్ అన్ని చెప్తారు, వస్తే లేదంటే నా పిల్లల దగ్గర అడిగితే వాళ్ళు చెప్తారు. అమ్మో నేను బయట చూడడానికి క్యూటెస్ట్ స్టోరీ టు టెల్ అబౌట్ మ్యామ్, బట్
Should I tell the story? Which one? So he had the story. He's like, intlo, outside she will be like this, you know, person who's taking charge and, you know, the boss lady. But at home, she's the shortest person in the house. So whenever she starts fighting, it's like she's fighting and everyone else is looking at her from the top. Oh no. And he was so funny. I just had a visual of how cute you are at home. I know. నేను ఇంట్లో ఉంటే ఇలాగ మాట్లాడే అందరితో. ఏదైనా గొడవ ఉంటే కూడా ఇలాగ ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు పిల్లలు అలాగే చేస్తున్నారు. పిల్లలు అలాగే ఉన్నారు కదా, ఇద్దరు 6+. సో ఎందుకు ఇలా మాట్లాడదు? పిల్లలు అక్కడి నుంచి పైన నుంచి మా చాలా కామెడీగా కనిపిస్తామా, వెళ్ళుమ్మా నువ్వు అలా. సో నేను అదే బయట చూడడానికి చాలా ఒక స్ట్రాంగ్ లేడీ ఇంటికి వెళ్తే ఒక but that's a comedy piece. We have to know the weekend, you know, we do the heavy lifting outside. Intlo epudaina baby gaane undali, such a sweet thing. మీ మదర్ కనిపించగానే డెఫినెట్ గా వచ్చేస్తుంది కదా. అబ్సల్యూట్లీ. యా. అండ్ ఈ ఫిలిం లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. చిన్న ట్రైలర్ చూసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఇచ్చింది అంటే థియేటర్ లో లైక్ ఒక రేంజ్ లో ఉంటుంది, పక్క వాళ్ళ సీట్స్ కూడా పట్టుకునే ఇది ఉంటుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు వేరే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజేఎం ఒక హారర్ ఫిల్మ్ చాలా చాలా ముఖ్యం. అండ్ ఐ థింక్ హిప్ హాప్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ బీజేఎం. ఇట్ జస్ట్ చాలా ఎలివేట్ చేశారు ఈ ఫిల్మ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్లీ దట్ ఇట్ విల్ బి దాట్ గుడ్. So we have to thank him for that. Yeah. Especially naka fingers di. Ladies fingers అంటారు, లేడీస్ ఫింగర్స్ లాగా విరుస్తున్నారు దాన్ని. దారుణం అసలు అదైతే. సో ఆ షార్ట్ చూసినప్పుడు ఏమనిపించింది అమ్మ? మీకు చేశారు సరే అయిపోయింది, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ షార్ట్ వస్తే. ఐ వాజ్ యాక్చువల్లీ దిస్ వాట్ హ్యాపెన్స్ టు యాక్టర్స్ యు నో. మేము సెట్ లో షూట్ చేసేటప్పుడు ఫైనల్ గా ఎలా కనపడబోతుంది ఆ ఐడియా ఉండదు. ఒకసారి సెట్ లో వావ్ ఇంత మంచి షార్ట్ ఇచ్చాము ఇవి అవన్నీ ఆలోచిస్తాము, సినిమా చూసేటప్పుడు అయ్యే ఇదే ఇలాగే ఉందా అలా అనిపిస్తుంది. బట్ కొన్నిసారి మేము చాలా హార్డ్ వి డూ లైక్ వి థింక్ హా నైస్ ఓకే అండ్ వి గో ఆఫ్ అండ్ దెన్ వెన్ వి సీ ద మూవీ వి లైక్ వెన్ డిడ్ ఐ గివ్ దాట్ షార్ట్ ఓ వెన్ డిడ్ ఐ గివ్ దట్ ఎక్స్ప్రెషన్, ఆ మెమరీ ఉండదు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ వేర్ చాలా జరిగింది, తెలియదు ఏం జరిగింది. బట్ సినిమా ట్రైలర్ చూసేటప్పుడు ఐ వాజ్ లైక్ వాట్ హ్యావ్ వి మేడ్ అండ్ ఇట్స్ సో నైస్ బికాస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సెలబ్రేటింగ్ విమెన్ అండ్ అ ఉమెన్స్ పవర్ అండ్ యు నో గుడ్ అగేన్స్ట్ ఈవిల్ విచ్ ఇస్ అ స్టోరీ ఎవ్రీబడి వాంట్స్. హార్ట్ ఆఫ్ హార్ట్స్ వీ ఆల్వేస్ వాంట్ ద గుడ్ టు విన్. సో ఐ థింక్ దట్స్ ద కోర్ యు నో ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ with entertainment, with Sundar Sir's format of getting audiences to be stuck to the theater seats. Right. And mostly to get families in the theater because adi most cinema ki jaragadu ee times lo it's hard to find genres which the whole family can watch together. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఒక సినిమాలో ఉన్నందుకు. అండ్ మీ లుక్ కూడా చాలా బాగుందమ్మ, ఆ బొట్టు కుంకుమ బొట్టు అదంతా కూడా. సో అంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ విమెన్ కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది లుక్ తోనే, లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం జరిగింది. సరే డైరెక్టర్ గా మీరు ఆయనతో వర్క్ చేయను అన్నారు, యాజ్ అ డైరెక్టర్ ఆయన ఉంటే నేను వర్క్ చేయను అన్నారు. సరే యాక్టర్ గా ఆయనకి మార్క్స్ ఇస్తారు బికాస్ యువర్ సీనియర్ అండ్ హిమ్ డెఫినెట్లీ యూ స్టార్టెడ్ కెరియర్ లైక్. ఐ థింక్ ఇన్ దిస్ మూవీ ఐ లవ్డ్ హిమ్ ఇన్ హిస్ వెరీ ఫస్ట్ ఫిల్మ్ తలయనగరం. ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ సినిమాలో, మధ్యలో రెండు మూడు సినిమా చేశారు, అది హిస్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. కానీ ఈ సినిమాలో ఐ థింక్ ఇస్ అ టోటల్ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్. ఆయన చూసినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పారు చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు మీరు, ఎందుకంటే ఆ ఇమోషన్స్ ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ బికాస్ హీఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీస్ గాట్ టూ ఎల్డర్ సిస్టర్స్. సో యునో అదర్ sister connection or that motherly connection and he being a very family oriented person himself, so I think our emotions baga connect ayindi ayanki. And ee cinema lo, and he always underplays, he is not somebody who likes to overdo things or so action అది బాగా చేస్తారు. డాన్స్ చేస్తే పిల్లలు ఇంట్లో అంతే, ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అది ఏంటి రైట్ లెఫ్ట్ అది అని డాన్స్ చేసి చూపిస్తారు. నాన్న డాన్స్ చేయదు ప్లీజ్, నాన్న నువ్వు ఫైట్ చేయదు బాగుంటుంది, డాన్స్ చేయదు చెప్తారు. ట్రోలర్స్ మీమర్స్ ఎక్కడో లేరు అనమాట. ట్రోల్స్ అండ్ మీమ్స్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఐ థింక్ ఈ సినిమాలో హీ వాజ్ వెరీ గుడ్ యాజ్ యాన్ యాక్టర్.
అది కనిపిస్తుంది అండి ఫిలిం సంథింగ్ అంటే డెఫినెట్ గా సుందర్ సార్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ఇంతకు ముందు చూసాం, బట్ దీని ఆరా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా. మీరు హిప్ హాప్ తమిళ కూడా అడిగారు కదా, ఈ సినిమాకి ఆయన ఖచ్చితంగా నాకు హిప్ హాప్ తమిళ కావాలి, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. సో హిప్ హాప్ తమిళ యాక్చువల్లీ హిస్ బికమ్ అన్ యాక్టర్ నౌ, వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హీ డస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఆయన ఫోన్ చేసి లేదు తమ్ముడు నువ్వు రావాలి అని, అన్నయ్య నేను ఇమ్మీడియట్ గా వస్తాను చెప్పి అన్ని వదిలేసి సినిమాకి వచ్చి, అండ్ యూ సీ ద సాంగ్స్ హీ ఈస్ గివెన్ దే, ఆ సాంగ్ ఇస్ అ రేజ్ అందరూ. సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్. సాంగ్స్ హావ్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. చాలా 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 బాగున్నారు ఆ సాంగ్లో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే. నార్మల్గా ఫ్యామిలీతో ఫోటో దిగితే ఫస్ట్ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, కళ్ళు మూసుకున్నారా, ఎక్కువ స్మైల్ చేస్తున్నారు, ఇవన్నీ చూడకుండా మన్నే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా. అలా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు మీరే చూసుకున్నారా, లేకపోతే రాశి బాగున్నారా, లేకపోతే తమన్నా బావా, ఏం ఎలా? ఐ యామ్ ఆబ్సెస్డ్ విత్ రాశి, షీ ఇస్ ద హాటెస్ట్ ఇన్ దిస్ సాంగ్. రాశి, ఐ కెనాట్ స్టాప్ ఆబ్సెసింగ్ అబౌట్ హర్ బాడీ. ఈవెన్ మాకు కూడా చాలా కొత్తగా కనిపించారు రాశి, మిమ్మల్ని ఒక లుక్ లో అలవాటు. ఇలాంటి ఇలాంటి పాట నేను చేయలేదు యాక్చువల్లీ, ఇలాంటి డాన్సింగ్ కూడా చేయలేదు నేను తెలుగులో. సో ఇప్పుడు చేయాలి, ఎందుకంటే చాలా మంది నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తారు. కానీ ఐ థింక్ మీరు చేసిన సినిమా అన్ని కొద్దిగా వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, సల్వార్ కమీజ్ అన్ని వేసుకుని చాలా సింపుల్ యా అలాంటి సినిమా చేశారు. కానీ అంత గ్లామరస్ గా ఇక్కడ చూసినప్పుడు అందరికి ఆహా రాశిక్ అంత అంత గ్లామర్. బెస్ట్ ఏంటంటే ఇద్దరు దే ఆర్ బ్యూటిఫుల్ డాన్సర్స్. సో ఐ థింక్ దాట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ అస్ ఆ సాంగ్ లో. రైట్, సో అంతా సిద్ధం అంటున్నారు మీ థర్డ్ కి. ఇందాక నేను చెప్పినట్టు బయట తిరిగితే అనవసరంగా ట్యాన్ అవుతుంటారు, ఎండ తగులుతూ ఉంటుంది, లోపలికి వచ్చి హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అంతే కదా. కొంచెం భయపడుతూ 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 ఎమోషన్ కనెక్ట్ అయ్యి అండ్ యా. సో థ్యాంక్ యూ సో మచ్, వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బ్యాక్. సో డెఫినెట్ గా యూనో బ్యాక్ హిస్టరీస్ అన్ని బ్యాక్ ఇంకా ఇంకా క్రియేట్ చేయాలి, పెద్ద హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఖుష్బు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ విన్నారు కదా బ్యాక్ వచ్చేస్తుంది థర్డ్ నా. సో వెయిట్ చేయండి థర్డ్ వరకు, తర్వాత సినిమా చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.